వచ్చినప్పుడు ఈ టేల్ అనేది హెడ్ ఉంది కదా, హెడ్ రౌండ్ ఆఫ్ చేసుకుని టేల్ అనేది పైన పెట్టుకుంటది. ఇట్లా మీద ఆల్రెడీ డ్యామేజ్ ఉన్నాయి చూసినారా, కానొస్తున్నాయి డ్యామేజెస్. దీన్ని పొడిచి అదేమనుకుంటే చచ్చిపోయింది ఇది అవసరం లేదు అనుకుంటే అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది పక్కన ఉన్న హోల్ అనేది వెతుకుతుంది. ఏమైనా హోల్ ఉంటే ఎస్కేప్ ప్రాణం కాపాడుకోనికి. సో దీన్ని మేము ఏంటంటే స్మగ్లింగ్ చేస్తాం చాలా మంది. దీన్ని అలా స్మగ్లింగ్ చేయకూడదు. ఏ పాముకి ఏ అంత అమౌంట్ రాదు, అదొక అపోహ అంత వరకే. ఒక్కొక్క పాము ఒక్కొక్క విధంగా మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు రెంటల పాము ఉంది కదా, ఇది రైతుకి చాలా బాగా యూజ్ అవుతుంది, కప్పలు కంట్రోల్ చేస్తుంది బాగా. నెక్స్ట్ వచ్చేసి ర్యాష్నే గురించి మీకు చెప్పినా కదా ఆల్రెడీ, ఎలకంది కంట్రోల్ చేస్తుందని. తర్వాత బుల్ స్నేక్ అని దొరకలేదు, అది బుల్ స్నేక్ అని నూనె కట్ల పాము. ఇది ఏం చేస్తుంది అంటే బల్లుల్ని కంట్రోల్ చేస్తుంది, ఎక్కువ ఇళ్లలో కానొస్తాయి అవి. మనం చంపేయడం వల్ల ఏమవుతుంది అంటే చంపిన ప్లేస్కి ఇంకో పాము వస్తుంది. ఓకేనా, అంటే రెండు ఒకటే, రెండు ఒకటే. ఓకేనా, మనం నైట్ టైం బయటికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నడతాలి. వాకింగ్ చేసే ఉన్నారు కదా నైట్ టైం తినేసి, అప్పుడు అనేది హెడ్ టార్చ్ అన్నా హ్యాండ్ టార్చ్ అన్నా తీసుకొని వాకింగ్ చేయండి. ఫస్ట్ మనం సేఫ్టీ చూసుకోవాలి కదా. ఓకేనా, అది బైట్ చేసినప్పుడు ఎన్ని వస్తాయి? వన్ ఆఫ్ టూ. ఓకేనా, అలా కాకుండా నెంబర్ ఆఫ్ ఉంటే ఏంటి అది నాలుగు అది ప్రైమరీ. ఓకేనా, అలా కాకుండా దాన్ని డైరెక్ట్ గా చూసి గుర్తించాలి. ఏది కుట్టినా దాని వెంటనే మనం ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. ముందు ఆ టెన్షన్ పడకుండా ఉండడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. మనం ఏం చేయాలి లాంటి మనం డాక్టర్ మాత్రమే గుర్తించగలరు, మీరు కనుక్కోలేరు. ఎందుకంటే డాక్టర్ ఏం చేస్తాడంటే బ్లడ్ శాంపిల్ తీసుకుంటాడు, 20 మినిట్స్ టైమింగ్ పెడతాడు. ఆ టైమింగ్ లో బ్లడ్ అనేది క్లాట్ కాకపోతే వినమ స్నేక్ బయట అయిందని అర్థం చేసుకోవాలా. ఒకవేళ 20 మినిట్స్ లోపల బ్లడ్ అనేది క్లాట్ అయిపోయింది అనుకోండి, నాట్ వినమ స్నేక్, ఏం కాదని అర్థం. ఓకేనా, బాయ్స్ వరకు నిలబడండి, గర్ల్స్ వరకు లేదు. ఎవరు వెహికల్ ఖలీలు.